హల్లెలూయా. మంచిది, వాక్య భాగాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి, గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము. పేజీ నెంబర్ 170 బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. పేజీ నెంబర్ 170 నాలుగవ అధ్యాయము. ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. అయితే 4వ వచనం, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మంచిది, దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. మొదటిగా తన కృపచేత నన్ను వాడుకుంటూ, తన కృపచేత మరొకసారి నన్ను నిలబెట్టిన దేవునికి నా నిండు వందనాలను తెలియపరుస్తూ, ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములను నేను తెలియపరుస్తూ, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ కాకినాడ సంఘము తరఫున మా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. మంచిది ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి ఇది క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ దినము, అట్ ది సేమ్ టైం సంవత్సర ముగింపులోకి మనము వచ్చాము. క్రిస్మస్ చివరిలో వస్తుంది మనకి, డిసెంబర్లో 25. ఇంకా క్రిస్మస్కి నూతన సంవత్సరానికి ఆల్మోస్ట్ 1 వారం మాత్రమే గ్యాప్. కాబట్టి కృతజ్ఞతతో జరుపుకోవలసిన క్రిస్మస్, కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత నిండిన హృదయాలతో మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ ఇష్టపూర్వకంగా చేసేది అంతేకాని కష్టపూర్వకంగా చేసేది కాదు. దేవుడు తను మనల్ని ప్రేమించి మనల్ని కావాలనుకుని మనల్ని ఆయన విడ ఆయన మన దగ్గర మనం ఆయన దగ్గర నుంచి వేరు కాకూడదని ఆలోచన చేసి మనల్ని మళ్ళా ఆయన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని పంపాడు. ఆయనే పంపాడు, జాగ్రత్తగా వినాలి, ఆయనే తన కుమారుడిని పంపాడు అని వాక్యం చెప్పింది. అయితే ఎప్పుడు పంపాడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు అని వాక్యం చెప్తుంది. అంటే కాలము సంపూర్ణము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన కుమారుని పంపడానికి కూడా ఒక సమయాన్ని దేవుడు చూచాడనమాట. దేవుడు ఒక సమయాన్ని చూచాడు, తన కుమారుని పంపడానికి ఒక సమయం కొరకు ఎదురు చూచాడు, ఒక సమయం కొరకు ఆయన వెయిట్ చేశాడు. ఏ సమయంలో పంపాలో ఆలోచన ఉంటే కాదు, ఆ ఆలోచన నెరవేర్చడానికి కూడా సమయాన్ని చూశాడు. తన కుమారుని పంపడానికి ఇష్టపడ్డాడు, కానీ పంపడానికి ఎప్పుడు పడితే అప్పుడు పంపడం కాదు. అల్లుళ్ళు ఎప్పుడు వస్తారు అత్తగారింటికి? చూస్తారా చెప్పరా, అల్లుళ్ళు ఎప్పుడు వస్తారు అత్తగారింటికి? పండక్కే. పండక్కి వచ్చారు చెప్పండి, 4 రోజులు ఉంటారు, వెళ్ళేటప్పుడు లాభంగా వెళ్తారు. ఏమన్నా లాభం లేకపోతే చెప్పండి, నెక్స్ట్ పండక్కి వస్తామలే అంటారు, బిజీ అంట, లేకపోతే సింపుల్గా దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుని సన్నిధిలో గమనించండి, మనం వెళ్ళడానికి ఎలాగైతే ఒక పండగ మనం అనుకుంటామేమో, దేవుడు ఆయన పంపడానికి కూడా ఒక టైం చూసుకున్నాడు. ఒక టైం, ఏ టైంలో పంపిస్తే అది మంచిది. గాడ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. దేవుడు ఎప్పుడూ కూడా సరైన సమయం కొరకు ఎదురు చూస్తాడు. అది నీ జీవితమైనా నా జీవితమైనా, ఒకరిని హెచ్చించాలైనా ఒకరిని వాడుకోవాలైనా దేవుడు ఒక తగిన సమయం కొరకు ఎదురు చూస్తాడు. నీ జీవితంలో ఉద్యోగము రావాలైనా,
నీ జీవితములో ఆర్థికంగా వృద్ధి చెందాలేనా? నాలుగు గోడల మధ్య ఉండిపోయిన నీ జీవితము అత్యధికంగా దీవించబడి స్ప్రెడ్ అవ్వాలనా? దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని, అంటే ఇల్లు కట్టడానికి సమయం ఉందన్నాడు, చెప్పండి పడగొట్టడానికి సమయం ఉంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక సమయాన్ని కొరకు దేవుడు ఎదురు చూశాడు. ఆ సమయంలో నేను పంపిస్తాను, ఆ సమయంలో నా కుమారుడిని పంపించాలి. ఆలోచన వచ్చింది, కానీ దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ టైం. దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ టైం. గాడ్ టైమింగ్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి సమయము ఎప్పుడు కూడా అది ఖచ్చితమైనది, అది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్? దేవునికి స్తోత్రం కలిగిన కాక. సమ్టైమ్స్ మేబీ, కొన్నిసార్లు దేవుని సమయము మనకిష్టం కాని సమయంగా ఉండవచ్చు. దేవుడి ఆలస్యము కొన్నిసార్లు మన జీవితంలో ఒకవేళ మనకి అనుమానం, దేవుడి ఆలస్యము కొన్నిసార్లు మన జీవితంలో నిస్పృహ లేకపోతే అసహనము అవిశ్వాసము కలిగించవచ్చు. కానీ నీ జీవితంలో అసహనం కలుగుతున్నంత మాత్రాన, నీ జీవితంలో ఆలస్యమైనంత మాత్రాన, నీ జీవితంలో అనుకున్న దీవెన, అనుకున్న స్థితిలో, అనుకున్న క్షణాల్లో, అనుకున్న దినాల్లో నువ్వు పొందనంత మాత్రాన దేవుడు ఆ దీవెను నీకు తీసివేసేడు అనుకోవద్దు. దేవుడు ఆ దీవెన కోసం నేను ఏర్పాటు చేయలేదు అని అనుకోవద్దు. జాగ్రత్తగా వినండి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని, చెప్పండి, నిర్ణయించాడు. కొంతమంది పలానా రోజున పుట్టాలి, అంటే ఈ రోజే పుట్టాలని కావాలని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా మాట అర్థం, December 25 పుట్టాలి మా వాడు అని ఈరోజు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొత్త సంవత్సరం రోజే పుట్టాలని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు చాలామంది. అంటే వారు ఒక మాట చెప్తాం, పుట్టడానికి ఒకవేళ టైం నిర్ణయించమొచ్చామో కానీ, చెప్పండి, అని మరణానికి మాత్రము దేవుడే నిర్ణయించాలి. మన చేతుల్లో కూడా ఉందా? ఉంది. మన చేతుల్లో కూడా ఉంది మరణం. ఎందుకు తెలుసా? రేపు చూడకూడదు అంటే ఈ రాత్రి ఊరేసేసుకుంటే చచ్చిపోతాయి అనా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక పర్ఫెక్ట్ టైం, ప్రతి దానికి కూడా ఒక సమయం. వ్యవసాయదారుడు విత్తనం వేసి, చెప్పండి, ఆ పంట కోయడానికి ఒక సమయం కూడా ఎదురు చూస్తాడు. ఒక సమయం ఉంటుంది, ఆ విత్తనం అంత చేతికి త్వరగా రాదు, ఆ పంట చేతికి రాదు. ఆ సమయములోగా చేయవలసిన పని చేయాలి. ఆ సమయం కొరకు, ఆ ఆశించే ఫలం కొరకు వ్యవసాయదారుడు ముందు చాలా కష్టపడతాడు, చాలా పని చేస్తాడు, చాలా దున్నుతాడు, చాలా రకాలుగా ఆ భూమిని ఎలాగ సారవంతంగా చేయం, అలా సారవంతంగా చేసి అనేక రకాలుగా పగలు రాత్రులు అంత కష్టపడి అన్నీ చేసిన వెట్టెక్టర్ అయిన ఉండాలి. అన్నీ చేసిన తర్వాత కూడా, చెప్పండి, వర్షము కూడా అకాల వర్షం ఉండకూడదు, సకాల వర్షం ఉండాలి. ఏదైనా సరే ఏ టైంలో అది జరిగితే నేనంటాను దాని ఫలితం 100% ఉంటుంది. అవునంటారా కాదా? చెప్పండి, 9 నెలలకి పుట్టినోడు ఎలా ఉంటాడు, 6 నెలలు పుట్టినోడు ఎలా ఉంటాడు? 6 నెలలు పుట్టేసిందంటే 6 నెలలు నీ కొడుకు పుట్టేశాడు, అబ్బా అందరికంటే ముందే నేను పుట్టేశాను, నాకు కొడుకుని చేశాను సంతోషంతావా? అయ్యి బాబే 3 నెలల ముందు పుట్టేశాడని బాధపడతావా? చెప్పండి చెప్పండి, అందరికంటే ముందు నాతో పాటు ప్రెగ్నెంట్ అన్నవాళ్ళకంటే నేను ముందే కనేశాను అని సంతోషించో. అయ్యో 3 నెలల ముందే పుట్టేశాడు, వీడి ఆరోగ్యం ఎలాగుంటుందో, వీడు ఎదుగుదేలా? కారణం ఏంటంటే పుట్టాడు బట్ టైం కాని టైంలో, చెప్పండి, పుట్టాడు. దానికి ఇస్తాం, నేను అంటాను ఇచ్చే బహుమానమైన టైం కాని టైంలో తీసుకుంటే దానివల్ల ప్రతిఫలము. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇచ్చే బహుమానం ఏదైనా సరే, ఇచ్చే ఆశీర్వాదం ఏదైనా సరే, ఇచ్చే ఏదైనా మేలు టైం కాని టైంలో తీసుకున్నావు అనుకో, నేనంటాను 100% దాని వలన నువ్వు సంతోషాన్ని అనుభవించలేవు. నువ్వు అనుకుంటావు మేబీ యూ హ్యావ్ ద ఈగర్నెస్ టు రిసీవ్. నువ్వు ఒకవేళ ఎప్పుడు దేవుడు ఇస్తాడనే ఆలోచన ఆశక్తి నీకు ఉంది, నిజమే. ఎప్పుడు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని ఆశతో ప్రార్థన చేస్తున్నావు, నిజమే. ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతాదని ప్రార్థన చేస్తున్నావు, నిజమే. బట్ నువ్వు ప్రార్థన చేస్తున్న వెనక నీ యొక్క ఆశక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన చేస్తున్న వెనక నీ కన్నీరుని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన వెనక నీ ఆశక్తి నీ ఆలోచన అన్నీ దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు నేనంటాను సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన వింటున్న దేవుడు సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఎందుకు తెలుసా? గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఆల్వేస్ ఎ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్.
విచ్ కెన్ యూ ఆర్ గ్లాడ్. ఏదైతే నిన్ను సంతోష పెడతాదో, ఏదైతే నీ జీవితంలో సంపూర్ణ సంతోషానికి ఆనందానికి కారణమవుతాదో, అలాంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు కొంత ఆలస్యము చేస్తున్నాడు సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు తన కుమారుని చెప్పండి పంపడానికి ఇష్టపడ్డాడు. ఆలోచన వచ్చింది, పంపాలి, నా ప్రజలు నా దగ్గరికి మళ్ళా రావాలి, నా ప్రజలు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళ కొరకు ఏదో నేను చెయ్యాలి అని అనుకుని తన కుమారుడిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒక మాట అడుగుతాను, తన కుమారుడికి బదులు ఎవరినైనా ఇద్దామని ఒకవేళ దేవుడికి ఆలోచన వచ్చిన, దెర్ ఇస్ నో వే, అంటే అవకాశము లేదు. ఎందుకంటే భూమి మీద అందరినీ చూశాడు, వాక్యం చెప్పింది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యం చెప్తుంది. God was looking everyone. దేవుడు ఆ రోజు అన్ని చూశాడు, ప్రతి దేశాన్ని ప్రతి ప్రజలు అన్ని చూశాడు. ఎవరైనా పెర్ఫెక్ట్ పర్సన్ కనపడతారమ్మా, ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి, మెనీ పీపుల్ మేక్స్ మ్యాన్ బికమ్ గాడ్. అంటే చాలా మంది మనుషుల్ని దేవుడు చేశారు, కానీ నా దేవుడు తెలుసా, దేవుడు మనిషి అయ్యాడు. స్తోత్రం చెప్పండి గడిగా. మనుషులు ఏం చేశారంటే లోకంలో మనుషులను దేవుళ్ళుగా చేసి చెప్పండి రకరకాలుగా స్ప్రెడ్ చేశారు, కానీ నా దేవుడు ఆ మనిషిగా లోకానికి వచ్చి ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక పెర్ఫెక్ట్ టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నాం, ఎలాగైనా మరలా నా దగ్గరికి వాళ్ళు రప్పించుకోవాలి, వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు, అనగా ఏదైనా తోటలో నుంచి పోయిన సత్సంబంధం, ఏదైనా తోటలో నుంచి విడిపోయిన సహవాసము మళ్ళా రావాలి, మళ్ళా నా కుమార్తెలతో నా కుమారులతో ఆ సంబంధము తిరిగి రెస్టోరు అవ్వాలి. అలా రెస్టోర్ అవ్వడం కోసము దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్, ఇంక ఏ అవకాశము లేదు అని ఎరిగి తన కుమారుడిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడిని, ఒకే ఏకైక కుమారుడిని గమనించండి, ఏకైక కుమారుడిని ఇవ్వడం అనేది అది సామాన్య విషయం కాదు. అబ్రహాము తన ఏకైక కుమారుడిని చెప్పండి ఇచ్చి ఉన్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు చెప్పండి తండ్రి అయ్యాడు. కాబట్టి దేవుడు తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఆలోచన చేశాడు, అయితే కాలము గురించి చూపించాడు. ఎప్పుడు కాలము పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు వెళ్తే అది పెర్ఫెక్ట్ టైం అనుకున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడంట పంపించాడు. ఒక మాట అడుగుతాను, ద పీరియడ్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న గ్యాప్, దట్ వాజ్ ఎ డార్క్ పీరియడ్, దట్ వాజ్ ఎ సైలెంట్ పీరియడ్. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మనకు ఒక పేజే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మనకు ఒక పేజీ మధ్యలో ఉంటుంది, కానీ ఈ రెండింటికి మధ్య 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఉంది. ఎన్ని సంవత్సరాలు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. జాగ్రత్తగా, 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అయితే ఈ 400 సంవత్సరాలలో అంత సైలెంట్ పీరియడ్, ఏ రకంగా ప్రత్యక్షతలు లేని పీరియడ్ అది. అయితే ఆ సమయంలో ఆ 400 సంవత్సరాలు మనుషుల్ని పరిపాలించింది ఏమిటి? అప్పుడు మనుషులు ఏ పరిపాలన కింద ఉన్నారు అంటే, అప్పుడు ధర్మశాస్త్రం ఈ 400 సంవత్సరాలు అంటే అంతకుముందు నుంచి పాత నిబంధన నుంచి కూడా ధర్మశాస్త్రముకు లోనే ప్రతి ఒక్కరూ బ్రతుకుచున్నారని వాక్యం చెప్పింది. ఒక మాట అడుగుతాను, యేసుప్రభువుకి ఒక పేరుంది, ఆయన ప్రధాన యాజకుడు. నా మాట అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు అని పేరు. వాస్తవానికి యాజకులు అనేవారు ఏ వంశుల నుంచి రావాలి? నా మాటలు అర్థమవుతున్నా? యాజకులు అనేవారు బైబిల్ ప్రకారం ఏ వంశంలో నుంచి రావాలి? ఏ వంశస్థులను దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడంటే, యాకోబు కుమారుడు లేవిని ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలో నుంచి వచ్చారు యాజకులందరూ, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు యాజకులుగా ఉండరు. కానీ యేసుప్రభువు పుట్టిన గోత్రం మాత్రం యూదా గోత్రం. ఆ మాట అద్భుతంగా, యూదా గోత్రంలో పుట్టి యాజకుడిగా పిలువబడ్డాడు. అంటే ఎందుకు యూదా గోత్రాన్ని ఎంచుకోవలసి వచ్చిందంటే, లేవి గోత్రం నుంచి వచ్చిన ప్రతి యాజకుడు ధర్మశాస్త్రానికి లోబడి యాజకత్వం చేశాడు.
ఎవరు ఏ యాజకుడైనా సరే ధర్మశాస్త్రాన్ని లోబడే ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే యాజకుడయ్యాడు. కానీ యోధా గోత్రంలో పుట్టిన దేవుడు ధర్మశాస్త్రము దేనిని చెయ్య జాలకపోయేనో నా దేవుడు దానిని చేశాను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అప్పటి వరకు ధర్మశాస్త్రము పరిధిలో ప్రజలు బ్రతికారు, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నడిచారు. గమనించండి, ధర్మశాస్త్రం ఓన్లీ ఫౌండేషన్. ధర్మశాస్త్రం అనేది ఆ రోజు క్రైస్తవ జీవితాలకి ఒక ఫౌండేషన్, అంటే ఒక పునాది లాంటిదే. ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఎలాగుంటారో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రానికి లోబడినవాడు, ధర్మశాస్త్రాన్ని బాగుగా పఠించినవాడు. ఎవరి దగ్గర? గమానియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు. అయితే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడై ఉండి ఏం చేశాడు తెలుసా? క్రైస్తవ సంఘాలను పాడు చేశాడు. నాకు మాట, క్రైస్తవ సంఘాలను పాడు చేశాడు. దేవుడనే మాట వినబడకుండా, క్రైస్తవుడనే మాట వినబడకుండా అనేక సంఘాలను, క్రైస్తవ సమాజాలను పాడు చేశాడు. ఒక మాట అడుగుతాను, ఒకవేళ ధర్మశాస్త్రమే ఒకవేళ నీతి నేర్పించినట్లయితే నేనంటాను అపొస్తలుడైన పౌలు ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? ధర్మశాస్త్రం ఫౌండేషన్ వేసింది, కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నూతన నిబంధన తీసుకొచ్చి ట్రాన్స్ఫర్మేషన్ మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పటి వరకు ధర్మశాస్త్రంకి లోబడిన వారు ఒక ఫౌండేషన్ మీద ఆధారపడ్డారు. ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ధర్మశాస్త్రం అంటే మనిషిని అవుట్వర్డ్గా కంట్రోల్ చేసేది. ధర్మశాస్త్రం అంటే ఇది తప్పు ఇది చెడు అని మాత్రమే తెలిపి ఆ దానికి టైఅప్లు చేసి మనిషిని నిలబెట్టేది. కానీ నా దేవుడు వచ్చిన తర్వాత, ఈ లోకంలో అడుగు పెట్టిన తర్వాత ఏం చేసింది? ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినావు అంటే ధర్మశాస్త్రం బయటికి మనుషుని కంట్రోల్ చేయగలిగింది, కానీ హృదయ మార్పిడి మాత్రం ధర్మశాస్త్రం వలన అయింది కాదు. హృదయ మార్పిడి, హృదయంలో అంతరంగంలో మార్పు, హృదయంతరంగంలో ఆ అభిలాష, హృదయంతరంగంలో పాప విమోచన, హృదయంతర భాగంలో పశ్చాత్తాపాన్ని కలిగించింది ఏదైనా ఉందంటే నా యేసు వచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ మానవుల మధ్య బయలుదేరింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రానికి లోబడిన కాలము, ధర్మశాస్త్రములో నడిచిన కాలము ఈ 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు మనుషులు ధర్మశాస్త్రానికి లోబడి పంటికి పన్ను కంటికి కన్ను అనుకుంటూ, వీడు చేశాడా ఈ తప్పు, ధర్మశాస్త్ర ప్రకారం వీడిని ఇలా చంపాలి, ఈ తప్పు చేశాడా ధర్మశాస్త్ర ప్రకారం ఈ శిక్ష వాడికి విధించాలి, ఈ పాపం చేసిందా ఈమె ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఇలా రాళ్ళతో కొట్టి చంపాలి అని ప్రతి ఒక్కరికి వారు తప్పులు బట్టి శిక్ష తప్ప చెప్పండి ఆ శిక్షల నుంచి తప్పించుకునే రక్షణ లేదు. నిద్రపోతున్నారా చూస్తున్నారా? స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం వింటున్నారా? చక్కగా నిద్రపోతున్నారా? కొన్ని రోజులు పోతే అది వాడతాం. అప్పుడు నేనేమన్నా తెలుసా? ఒక నిమిషమైనా మెలకుగా ఉండలేరా, ఒక నిమిషమైనా మెలకుగా ఉండలేరా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎదుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నేను వాక్యంలోనికి వెళుతూ ఉన్నాను. ఇది ఒక ఆలోచన మనకి రావడం కోసము. దేవుడు ఈ లోకానికి రావడానికి ముందు ఉన్న పరిస్థితి ఏంటో మొదట తెలుసుకోవాలి. ఏ పరిస్థితుల్లో, అంటే కాలము సంపూర్ణమైనప్పుడు నేను ఎందుకు ఆ మాట తీసుకున్నానంటే, దేవుడు ఏ సమయంలో రావడానికి ఇష్టపడ్డాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు చేసినప్పుడు దేవుడు ఎలాంటి ద్వారాలు తెరిచాడో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రజలను విడిపించడానికి అప్పటి వరకు ధర్మశాస్త్ర శిక్షకు అందరూ కూడా వారు వారు తప్పులు బట్టి, వారు వారు చేసిన అతిక్రమలు బట్టి వారు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయినా అంటే హృదయ మార్పిడి, హృదయ అంతరంగంలో మార్పు, పశ్చాత్తాపం. ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టే స్వభావం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ పాపాన్ని బట్టి అతను పశ్చాత్తాపం కలిగితే. నా మాట అర్థమవుతుందా? నేనంటాను, ఒక వ్యక్తి మార్పు రావాలంటే ఆ మార్పు హృదయంలో నుంచి మొదలవ్వాలి. హృదయంలో నుంచి మొదలవుతే ఆ వ్యక్తి మార్పు స్థిరంగా ఉంటుంది. పై మార్పు లేకపోతే మత సంబంధమైన మార్పు, మత సంబంధమైన ఆలోచనల ద్వారా వచ్చే మార్పు, మనుషుల కంట్రోల్ ద్వారా వచ్చే మార్పు స్థిరమైన మార్పు కాదు. అంతరంగు మార్పే ఒక వ్యక్తిని స్థిరపరుస్తుంది, ఒక వ్యక్తిని నిలబెడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అంతరంగంలో మార్పు లేకుండా రక్షణ పొందుతున్నారు కాబట్టి గుళ్ళు కనబడతలేదు.
అంతరంగంలో మార్పు లేకుండా రక్షణ పొందుతున్నారు కాబట్టి దేవుడంటే భయమో లేకుండా పోతుంది. అంతరంగంలో మార్పు లేకుండా రక్షణ పొందుతున్నారు కాబట్టి నేనంటాను దేవుడికి నచ్చిన పనులు చేస్తూ ఉన్నారు. పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు దేవుడి సన్నిధిలో ఇది చేస్తే దేవుడి దృష్టిలో నేను పాపం చేస్తూ అవుతాను అని దేవుడి బాధ పెట్టడం నాకు మంచిది కాదు అని పశ్చాత్తాప హృదయం ఎవరైతే కలిగి ఉంటారో నేనంటాను వాడు ఏ పరిస్థితుల్లో ఉన్న ఎక్కడున్నా ఒంటరిగా ఉన్న దేవుడిని భయభక్తులు కలిగి బ్రతుకుతాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ 400 సంవత్సరం అదే కొనసాగింది. 400 సంవత్సరాలు అగాధం అని చెప్పాలి, 400 సంవత్సరాలు అంధకారం అని చెప్పాలి, 400 సంవత్సరాలు అప్పటికి అంతకుముందు దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఉన్నారా లేరంటారా? నేను మాట అర్థమవుతున్నా, యేసు ప్రభు రాకముందు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఉన్నారా లేరంటారా? అప్పటికి దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటారా లేరంటారా? అప్పటికి ఉన్నారు, యేసు ప్రభు రాకముందు కూడా చెప్పండి ఉన్నారు. అయితే దేనిని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి వారు వెళ్ళేవారు. కానీ దేవుడు ఏం చేసా? ధర్మశాస్త్రాన్ని కాదు, నా ప్రజలకు వారి హృదయంలో మారు మనసు రావాలి, వారు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొంది పరిపూర్ణంగా వారు పాపము నుంచి విడుదల పొంది మళ్ళా నా వైపుకు తిరగాలి అని ఉద్దేశం చేత యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపడము చెప్పండి జరిగింది. గమనించండి, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు. ఒక మాట అడుగుతాను జాగ్రత్తగానే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఒక కార్యం ప్రారంభిస్తే ద్వారాలన్నీ పరిపూర్ణంగా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలా? చెప్పరే, చెప్పండి గట్టిగా చెప్పండి. దేవుడు ఒక టైంని పెర్ఫెక్ట్ టైం అనుకున్నప్పుడు ఆ పెర్ఫెక్ట్ టైంలో ఆయన చేసే పని రిజల్ట్ 100% బాగుండాలా లేకపోతే 100% బాగుండకూడదా? చెప్పండి, చెప్పాలి బాగుండాలి. ఓకే రైట్. ఇప్పుడు నా వైపు, ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి దేవుడు తన కుమారుని పంపాడన్నాడు. ఇప్పుడు దేవుడు ఈ లోకానికి రావడానికి కాలం సంపూర్ణమైనప్పుడు పంపాడన్నాడు కదా. మరి కాలం సంపూర్ణమైనప్పుడు పంపినప్పుడు యేసు ప్రభు పుట్టుక సర్వసాధారణంగా అయిపోయిందా? అన్నట్లు అర్థమవుతున్నా, సాధారణంగా అయిపోయిందా? సాధారణంగా అవ్వలేదు. యేసు ప్రభు పుట్టడానికి చెప్పండి ముందు కన్యమరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ కన్యమరిని ఒప్పించడం జరిగింది. తప్పక నేను నీ కృపను బట్టి నేను ఎలా ఉంటాను, నీ కృప పట్ల నేను ఎలా నడుస్తానని ఆమె ఒప్పుకోవడం, అంత కాకుండా మళ్ళీ ఏసేపు ఆమెను విడిచిపెట్టాలని ఆలోచనలో ఉన్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉంటే మళ్ళీ ఏసేపు దగ్గరికి వెళ్ళి మళ్ళా ఏసేపుని మరలా మాట్లాడి, ఏసేపు నీ భార్య నీతిమంతురాలయ్యా, ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పి ఒక మాట అడుగుతాడు. ఇవన్నీ కూడా కాలం సంపూర్ణమైనప్పుడు పంపిస్తే ఇవన్నీ ఆటంకాలు అంటారా అనుకూలం అంటారా? చెప్పరే, చెప్పరే. అర్థమవుతున్న మాటలో ఏమైనా కొంచెమని అర్థమవుతే స్తోత్రం చెప్పండి, నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధుల పాపం 1వ తారీఖు నుంచి అంటున్నారు, ఇంకేం లేదనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి గడిగా. దేవుడి సన్నిధిలో బాగా అర్థం చేసుకోవాలి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక వ్యక్తి విషయంలో కార్యం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో నేనంటాను అన్ని పాజిటివ్గా ఉండాలి. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు లోకానికి వచ్చినప్పుడు ఈ లోక పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎప్పుడైతే గమనించండి జ్ఞానులు హేరో దగ్గరికి వచ్చారో, హేరో దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అనే మాట హేరోదు కలవరం కలిగించింది, యెరూషలేము వారసులందరికీ కలిగించింది. వెంటనే అతను చేసిన పన్నెండు కుయ్యక్తితో మీరు వెళ్ళి అతను చూసి పూజించిరండి, నేను కూడా వెళ్ళి చెప్పండి నేను కూడా వెళ్ళి పూజిస్తాను. ఎప్పుడు గమనించండి, యేసుప్రభు రాకడం లేకపోతే యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు గర్భములో పడింది వెంటనే నేనంటాను యేసుప్రభు మరణానికి ప్రారంభమైంది స్కెచ్. అవునా? పుట్టడంతోనే యేసుని ఎలా చంపాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు సాతాను. మొదటి నుండి యేసుప్రభు పుట్టుక జరగకూడదు ఈ భూమి మీద, యేసుప్రభు పుట్టుక ఎలాగైనా ఆపాలి. అందులో మొదటగా యేసేపును వాడుకోవాలనుకున్నాడు. యేసేపును మనసు మార్చి, యేసేపు హృదయాన్ని మార్చేసి, అరే నీ భార్య చెడిపోయింది, నీ భార్య నీతిమంతురాలు కాదు అని మనసు యేసేపుకి రప్పించేసేసి యేసేపును దావీదు వంశంలో పిలువబడుతున్న యేసేపును సైతం మోసం చేసి ఈ అద్భుతమైన ప్రణాళికలో నుండి యేసేపును తప్పించాలని సాతాను చాలా ప్రయత్నం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు పుట్టు
ఇంతకు మొదలు నేనంటాను అన్ని ప్రతికూల పరిస్థితులే, అన్ని ఆటంకాలు. ఈరోజు మనం అనుభవిస్తున్న సంతోషము సమాధానము మొదటి క్రిస్మస్లో లేదు. మొదటి క్రిస్మస్ అంతా వేదన, మొదటి క్రిస్మస్ అంతా కూడా ఆ చెప్పండి ఏడుపే దుఃఖము కన్నీళ్లు సవాళ్ళు అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య జరిగింది మొదటి క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులే. యేసు ప్రభు పుట్టడానికి ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డులు. సర్వ సృష్టి ఏమో సృష్టికర్త భూమి మీదకి వస్తున్నాడని ఎదురు చూస్తుంది, ఆకాశము చూస్తూ ఉంది, అంతా కూడా దేవుడి చేత సృష్టించబడిన ప్రతిదీ కూడా ఆయన పుట్టుకతో పులకరించిపోయిందంట. కానీ సాతాను మాత్రము ఉడుకుకు చచ్చిపోతూ ఉన్నాడు. వా ఎలాగైనా యేసు ప్రభు భూమి మీద పుట్టకూడదు. ఒక మాట చెప్తాను, సాతానికి అర్థమైంది దేవుడి ప్రణాళిక ఎంత గొప్పగా ఉండబోతుందో, ఈ పుట్టుక ఎంత బలమైన కార్యాలు చేయబోతుందో, ఈ పుట్టుక వల్ల ప్రపంచానికి ఏం జరగబోతుందో, ఈ పుట్టుక ప్రపంచానికి ఏం తీసుకురాబోతుందో సాతానుకు తెలుసు. కాబట్టి సాతాను దేవుడికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె గర్భంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా అండి, ఆమె గర్భంతో ఉన్నప్పుడు నెలలు నిండినప్పుడు ఎక్కడికి వచ్చారు, బెత్లెహేముకి వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, ఎవరింటికి వెళ్ళినా ఏమైందంట చెప్పండి, తలుపులు మూసివేయబడి ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కనీసం 9 నెలల గర్భంతో ఉన్నదని చూసి జాలి పడకుండా, అయ్యో ఇలాంటి పరిస్థితులు ఈ బిడ్డను వదిలేద్దాం బయట, ఇలాంటి పరిస్థితులు ఈమెకి అవకాశం ఇవ్వాలి, ఈమెకి సాయం చేయాలి అనే మనసు కూడా లేకుండా ప్రతి డోరు నా మాట్లాడుతుందా, ఏ తలుపు కూడా ఆ రోజు దేవుని కొరకు తీయబడలేదు. ఏది కూడా ఏ తలుపు తీయబడలేదు. ఏ ఇల్లు చూసినా నేను క్లోజ్ డోర్ క్లోజ్ చేశారు. ఎక్కడ 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 నేను అంటాను, అక్కడ ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరి ఇంటి తలుపు కొట్టినా ప్రతి తలుపు మూయబడిందవో కానీ అలాంటి వాటి మధ్య దేవుడు ఒక చెప్పండి పశువులు తొట్టిన దాని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ప్రియబిడ్డ నీ జీవితంలో ఒకవేళ ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆటంకాలు కనబడుతున్నాయేమో, ఎక్కడికి వెళ్ళినా తలుపులు మూసినట్టుగా కనబడుతున్నాయేమో, ఏ పని చేసినా దానివల్ల ఫలితం లేకుండా పోతున్నావు, ఒక వ్యాపారం చేస్తుంటే ఫలితం లేకుండా పోయిందేమో, ఒక చదువుతుంటే చదువు సరిగ్గా లేదేమో, ఒక ఉద్యోగం వెళ్తుంటే ఉద్యోగాలు సరిగ్గా లేవట్లేదేమో, ఆరోగ్యం సరిగ్గా లేదు, అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ప్రభా ఎందులో చేసినా ఎందులో అడుగు పెట్టాం అన్ని ద్వారాలు మూయబడుతున్నాయి ప్రభా, ఏది చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ప్రభా, ఏది చేసిన ఆనందం లేకుండా ప్రభు అయిపోయింది ప్రభా, ఏంటి నా జీవితము ఏంటి నా పరిస్థితి అనుకుంటూ బాధపడుతుంటే ఎన్ని ద్వారాలు మూయబడినా నీకంటూ ఒక ద్వారము ఎప్పుడు దేవుడు తెరిచే ఉంచుతాడు. దేవుడు తగిన స్థలం మందు ఆ తెరవబడిన ద్వారం ఏంటో, దేవుడి కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఏంటో, ఏర్పాటు చేసిన ద్వారం ఏంటో తగిన సమయం మందు దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ద్వారాలు మూయబడినా దేవుడు తన పుట్టుకు కోసము చెప్పండి ఒక మ్యాంగర్ని అనగా చెప్పండి ఒక పశువులు తొట్టిను దేవుడు చెప్పండి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వేరే తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు, వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఈ కూరుకుని ఎంతో జీవనకరంగా జరిగించారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు ఉండండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.